ఆయన మా నాన్నగారు కాదు, అది నా ప్రతిబింబం మాత్రమే. కాదు, ఇంకొకసారి సరిగ్గా చూడు. గమనించావా, మీ నాన్న నీలోనే ఉన్నారు. నాన్నగారు, సింబా, నువ్వు నన్ను మర్చిపోయావు. లేదు, ఎలా మర్చిపోతాను? నువ్వెవరో మర్చిపోయావు కాబట్టి నన్ను మర్చిపోయావు. ఒక్కసారి నీ మనసాక్షిని అడుగు. ఇప్పుడు నువ్వు ఉన్న స్థాయి కంటే ఎంతో గొప్పవాడివి. జీవితంలో నువ్వు ఉన్నత స్థాయికి చేరుకోవాలి. నన్ను ఎలా తిరిగి వెళ్ళమంటారు? నేను మునుపటి సింబాని కాదు కదా. నువ్వు ఎవరో గుర్తు తెచ్చుకో. నువ్వు నా కుమారుడివి, కాబోయే మహారాజువి. నువ్వు ఎవరో గుర్తు తెచ్చుకో. వెళ్ళకండి ప్లీజ్, నన్ను వదిలి వెళ్ళకండి. గుర్తు తెచ్చుకో నాన్నగారు. గుర్తు తెచ్చుకో. నన్ను ఒంటరి వాడిని చేయకండి. గుర్తు తెచ్చుకో.